ఈ రోజుల్లో ప్లాస్టిక్ వాడటం మన నిత్య జీవితంలో ఒక భాగం అయిపోయింది. వంటింటి నుండి వాడుకునే వస్తువు దాకా మొత్తం ప్లాస్టిక్ మయమే. మనం మనకి వచ్చే వైరస్ల గురించి ఆలోచిస్తున్నాం తప్ప ఈ భూమికి పడుతున్న అతిపెద్ద వైరస్ ప్లాస్టిక్ గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. మీకు తెలుసా, ప్రతి సంవత్సరం ఎన్నో లక్షల పక్షులు మరియు సముద్ర జీవులు ప్లాస్టిక్ వల్లనే చనిపోతున్నాయి. మనం వాడుతున్న ప్లాస్టిక్లో వాతావరణాన్ని ఎక్కువ పాడు చేసేది సింగిల్ యూజ్ ప్లాస్టిక్. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే డ్రింక్ బాటిల్స్, ప్లాస్టిక్ స్పూన్స్, ప్లాస్టిక్ కవర్స్ మొదలైనవి. ఇవే ఇప్పుడు ప్లాస్టిక్ పొల్యూషన్కి అతిపెద్ద సమస్యగా మారింది. మనం వీటిని రీసైకిల్ చేస్తే పర్వాలేదు, ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నాం. ఎక్కడి నుంచి అవి వచ్చి చిన్న చిన్న కాలువల్లో పడి కాలువల నుండి నదుల్లోకి, అక్కడి నుండి సముద్రంలోకి చేరుతున్నాయి. సముద్రంలో ఉన్న జీవులు వాటిని తిని ప్రాణాలు పోగొట్టుకోవడం మనం చూస్తున్న ఉన్నది. మనం సిటీ కల్చర్కి అలవాటు పడి తాజాగా ఆహారం బదులు ప్యాకేజ్ ఫుడ్పై ఆధారపడడంతో ప్యాకేజ్ ఇండస్ట్రీస్ ప్లాస్టిక్ విపరీతంగా పెరిగిపోతుంది. మనం చిన్న చిన్న అవసరాల కోసం వాడుతూ కొన్ని కోట్ల జీవుల మరణాలకి కారణమవుతున్నాము. దీనికోసం గొప్ప పనులు త్యాగాలు చేయనవసరం లేదు. ప్లాస్టిక్ లేకపోతే నడవదని కూడా లేదు. ప్లాస్టిక్ని తగ్గించడం కోసం ఇలా చేద్దాం ఫ్రెండ్స్. ఒకటి, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని తగ్గిద్దాం. రెండు, మనం ఎక్కడికైనా మార్కెట్కి కానీ షాపింగ్కి వెళ్తే మీ వెంట కాగిత సంచుల్ని, జూట్ బ్యాగుల్ని తీసుకెళ్దాం. ఈ విధంగా చేస్తేనే మన భూమి మనం అందరం క్షేమంగా ఉంటాం.